వయసుతో పాటు లింగ భేదాలను బట్టి కూడా ఆరోగ్య విషయాల్లో తేడాలుంటాయి. స్త్రీ పురుషులలో వారి శరీర తీరును బట్టి, వయసుతో పాటు శరీరంలో జరిగే మార్పులను బట్టి కూడా ఆడవారికి మగవారికి వేరువేరు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎదుగుతున్న పిల్లల శరీరాల్లో మార్పులు జరగటం సహజం. వీటి పట్ల కనీస అవగాహన కలిగి ఆయా మార్పులకు అనుగుణంగా ఆరోగ్య నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ఈ సృష్టిలో స్త్రీ పురుషుల ఇద్దరి జీవన మనుగడ భిన్నంగా ఉంటుంది. వారి శారీరక మానసిక స్వభావాలు వేరుగా ఉంటాయి. స్త్రీల శరీర తత్వం సున్నితంగా ఉంటుంది. అంతేకాక వారి శరీరం మాతృత్వం అనే అద్భుత ప్రక్రియకు వేదిక కనుక దానికి తగిన విధంగా శారీరక మార్పులు సంభవిస్తాయి. అలాగే పురుషుల శరీర నిర్మాణం వేరుగా ఉంటుంది. ఈ విధమైన శరీర నిర్మాణం వలన స్త్రీ పురుషులకు వేరువేరు ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. స్త్రీలు యవ్వనంలోకి అడుగు పెట్టినప్పటి నుండి మాతృత్వం, మెనోపాజ్, వృద్ధాప్యం వరకు ఇలా ఒక్కో వయసులో ఆరోగ్య సమస్యలకు గురవుతారు. సరైన ఆహారపు అలవాట్లు, ఆయా దశలలో తరచుగా వైద్యుడిని సంప్రదిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే పురుషులలో కూడా వివిధ ఆరోగ్య సమస్యలు ఆయా వయసులను బట్టి సంభవిస్తాయి. కనుక పురుషులు వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తూ సరైన జీవన విధానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. ఇక పిల్లలు యవ్వనస్తులతో పోల్చితే వృద్ధాప్యంలో ఉండే వారి సమస్యలు భిన్నంగా ఉంటాయి. వయసుతో పాటే వారి శరీరంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. వయసు పెరుగుతుంటే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. కనుక వీరు వ్యాధుల బారిన పడటానికి అవకాశాలు ఎక్కువ. కనుక వీరు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. అన్ని వయసుల వారితో పోలిస్తే వృద్ధాప్యంలో అడుగు పెట్టే వారి శరీర నిర్మాణం భిన్నంగా ఉంటుంది. వయసు రీత్యా శరీరం మునుపటి పటుత్వం కోల్పోతుంది. వయసుతో పాటే రకరకాల అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. వయసును మనం ఆపలేకపోయినా వయసుతో పాటు మొదలయ్యే రకరకాల వ్యాధుల నుంచి, ఆ బాధల నుంచి తప్పించుకోవడం మాత్రం మన చేతులలోనే ఉంటుంది. చాలా మంది ముసలితనంలో జబ్బులు సహజమని నమ్ముతుంటారు. కాని నిజానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకుంటే మలిబయసు కూడా చక్కటి ఆరోగ్యంతో ఎంతో ఆహ్లాదంగా హాయిగా గడిచిపోతుంది. నేడు మనకు అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానం సదుపాయాలతో ఏ వయసులోనైనా వ్యాధులతో ఇక్కట్లు పడాల్సిన అవసరం లేదు. దీనికి కావలసిందల్లా కాస్త ముందుగా మేల్కొనటం. అందుకే మలిబయసులో వచ్చే కీళ్ల సమస్యలు, అలాగే వయసుతో పాటే వారి శరీరంలోనూ అనూహ్య మార్పులు జరగడంతో వయసు పెరుగుతుంటే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. కనుక వీరు వ్యాధుల బారిన పడడానికి అవకాశాలు ఎక్కువ. కనుక వీరు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. దీని వలన త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ వయసు వారు ఆరోగ్యం మీద అధిక ధ్యాస ఉంచడం చాలా అవసరం. ఆహార వ్యాయామ నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ కొన్ని ఆరోగ్య పరీక్షలు తీసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
బాల్యం యవ్వనం వృద్ధాప్యంతో పాటు మానవ జీవితంలో ముఖ్యమైన జీవితకాలం మరొకటుంది. దానిని స్త్రీలలో మోనోపోజ్ అని పురుషులలో ఆండ్రోపోజ్ అని అంటారు. సుమారు 40 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు వయసుండేవారు ఈ దశలో ఉన్నట్లే. ఈ వయసు వారిలో శారీరక మానసిక సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ మోనోపేజ్ దశ చాలా ముఖ్యమైనది. మానసికంగా వారు అసహనానికి గురై ప్రమాదం ఉంది. అలాగే శరీరంలోనూ పలు మార్పులు జరిగే దశ కనుక దీని పట్ల అవగాహన చాలా అవసరం. జీవన క్రమంలో ఎదురయ్యే ముఖ్య దశ ఇది. మెనోపాజ్ అనేది స్త్రీలలో ఋతుకాలాలు ఆగిన తర్వాత వచ్చే అత్యంత కీలకమైన దశ. సాధారణంగా 45 నుండి 55 సంవత్సరాల మధ్య కాలాన్ని మెనోపాజ్ దశ అంటారు. ఈ దశలో స్త్రీలలో హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది, అండోత్పత్తి ఆగిపోతుంది. కాబట్టి ఈ సమయంలో వారు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. కనుక మానసికంగాను శారీరకంగానూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలు అదుపు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటం చాలా కీలకం. పురుషులలో ఆండ్రోపాజ్ అనేది తక్కువగానే ఉన్నప్పటికీ స్త్రీల మెనోపాజ్ దశలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా వైద్యులను సంప్రదిస్తూ వారిచ్చే సూచనలు పాటిస్తూ మానసిక ప్రశాంతతకు యోగా వంటి క్రియలు చేస్తూ ఆరోగ్యంగాను ఆనందంగాను జీవితాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే పురుషులలో ఈ దశను ఆండ్రోపాజ్ అంటారు. పురుషులలో టెస్టోస్టెరోన్ ఉత్పత్తి తగ్గుతుంది. పురుషులు శారీరకంగా మానసికంగా కృంగుబాటుకు గురయ్యే అవకాశం ఉంది. కనుక ఈ దశలో ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ అవసరం. జీవితంలో వివిధ దశలు, స్త్రీ పురుషుల ఆరోగ్య విషయాల గురించి తెలుసుకున్నాం. ఈ వయసులకు సంబంధించి పిల్లల నుండి పెద్దల వరకు వచ్చే అనారోగ్య సమస్యలు, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రకరకాల వ్యాధులకు అవసరమైన చికిత్సా విధానాల గురించి క్లుప్తంగా తర్వాత భాగంలో తెలుసుకుందాం.